हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, नमस्ते, वेलकम बैक टू अवर चैनल अली रहमत। बहुजु मैं सब्सक्राइबर्स नौमान अने वो कूल केक चेयमनी कमेंट्स। सो ईरोजु टू टाइप्स का नैन कूल केक एग तो एग लेकिन अलागे विपिंग क्रीम एला तैयार चेसुकोवालो मुंदुगा राइस कुकर तीसुकोनी अंदुलो नेनु साल्ट वेसुकोनी इला प्लेट पेट्टुकुंटुन्नानु। 10-15 मिनट्स लो फ्लेम लो मनं प्रीहीट चेसुकोवाली। इप्पुडु केक मोल्ड तीसुकोनी आयिल वेसुकोनी मोत्तं ग्रीस चेसुकोवाली। तर्वात गोधुम पिंडि वेसुकोनी कूडा मोत्तं अप्लाई चेसुकोवाली। इला चेसुकुंटे मनकु केक अनेदि चक्कगा वस्तुंदि। तर्वात ओक बौल तीसुकोनी अंदुलो 1/2 कप्पु आयिल तीसुकुन्नानु। తర్వాత 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకొని ఈ రెండు మనం బాగా కలుపుకోవాలి। క్రీమ్ లాగా మెత్తగా వచ్చింది, ఇట్లా బాగా మనం కలుపుకోవాలి। తర్వాత ఇందులోనే నేను 2x వేసుకుంటున్నాను, మామూలు x అయినా వేసుకోవచ్చు। ఇది కూడా బాగా కలుపుకోవాలి। ఈ కలుపుకోవడంలోనే మన కేక్ అనేది బాగా వస్తుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను। వెనిలా ఎసెన్స్ లేకపోతే మనకు ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు, వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు। 1/2 కప్పు నేను మిల్క్ తీసుకున్నాను। ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి వేసుకొని స్ట్రైనర్ చేసుకోవాలి, స్ట్రెయిన్ చేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అవి కూడా వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి। इवन्नी मनं बागा कलुपुकोवाली। कट एंड फोल्ड मेथड लो इलागा कलुपुकोनी कोद्दी कोद्दीगा पालु वेसुकुंटू कलुपुकुंटा उंडाली। ओकेसारी वेसुकोकूडदु पालु अनेदी, मनं केक कन्सिस्टेंसी वच्चेदाका इलागा वेसुकुंटू कलुपुकोवाली। चूसारा इप्पुडु इलागा ई कन्सिस्टेंसी लो रावाली। ఈ కేక్ మోల్డ్ లో వేసుకొని మనం టు త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకొని మనం బేక్ చేసుకుందాము। 25-30 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। చూసారా రెడీ అయిపోయింది। ఇప్పుడు చూద్దాము చాలా బాగా బేక్ అయ్యింది ఫ్రెండ్స్ కేక్ అనేది మనకు। ఇప్పుడు ఇది చల్లారాలి। అప్పుడులో మనం అప్పటిదాకా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము। దాని కోసం 1 కప్పు షుగర్, 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను। ఇది బాగా మెల్ట్ అయ్యి షుగర్ సిరప్ లాగా వస్తుంది। ఇప్పుడు నేను ఈ కేక్ ని 2 లేయర్స్ గా డివైడ్ చేసుకుంటున్నాను, థ్రెడ్ తో నేను కట్ చేసుకుంటున్నాను 2 లేయర్స్ గా। ఒక లేయర్ మీద షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను। షుగర్ సిరప్ అనేది చల్లారిన తర్వాత మనం ఇట్లా అప్లై చేసుకోవాలి। తర్వాత క్రీమ్ అనేది మళ్ళీ అప్లై చేసుకుందాము। ఈ క్రీమ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను। మా ఇంట్లో క్రీమ్ తక్కువ తింటారు, అందుకు నేను తక్కువ అప్లై చేస్తున్నాను। మీరు కావాలంటే ఎక్కువగా అప్లై చేసుకోవచ్చు। సెకండ్ లేయర్ కూడా షుగర్ సిరప్ వేసుకొని మళ్ళీ క్రీమ్ వేసుకొని అంతా అప్లై చేసుకుంటున్నాను। నేను ఇది చాక్లెట్ ఫ్లేవర్ లో చేస్తున్నాను ఈ ఐసింగ్ కేక్। దాని కోసం నేను డైరీ మిల్క్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ తీసుకున్నాను। మొత్తం ఇలా అన్ని స్ప్రెడ్ చేసుకోవాలి క్రీమ్ తో। ఇట్లాగా నేను చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని ఇప్పుడు ఈ క్రీమ్ మీద మొత్తం ఇలాగా వేసుకొని కేక్ అంతా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను చాక్లెట్ ని। పిల్లలకి की చాక్లెట్ అంటే ఇష్టం కదా, మనం ఇలా చేసి ఇస్తే చక్కగా తింటారు। మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్। ఇది మైదా తో చేసింది కాదు, గోధుమ పిండి తో చేసింది। చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలు ఎప్పుడైనా కేక్ అని గొడవ చేసినప్పుడు ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు। ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇట్లా మనం క్లీన్ గా నీట్ గా చేసుకోవాలి। నేను ఇలాగా గార్నిష్ చేసుకున్నాను రోజ్ పెటల్స్ తో। చూసారా ఎంత బాగుందో కేక్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ, చాలా స్మూత్ గా చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్ గా ఉంది। ఇప్పుడు ఇంకో కేక్ కోసం మనం
మళ్ళీ రైస్ కుక్కర్ తీసుకొని సాల్ట్ వేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో. తర్వాత కేక్ మోడ్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ గోధుమ పిండి వేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మళ్ళీ 1/3 కప్పు షుగర్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. మొత్తం ఇలాగ స్ట్రెయిన్ చేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు ఆయిల్, 1/4 కప్పు మిల్క్ తీసుకున్నాను. ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి. మీ పెరుగు అనేది చిక్కగా గట్టిగా ఉంటే 1/4 కప్పు మిల్క్ సరిపోద్ది. ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలాగే కలుపుకోవాలి. అప్పుడే మన కేక్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం కేక్ మోడ్లో వేసుకొని మళ్ళీ ఇది బేక్ చేయాలి. ఇలా ట్యాప్ చేసుకుని 25-30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లాగా రెడీ అయిపోయింది మనకు. చూసారా చక్కగా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది చల్లారాలి. అందులో మనం క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను పాల మీద ఉన్న మీగడను ఇలాగ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మీగడని కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మీగడను ఇలా ఎందుకు స్ట్రెయిన్ చేసుకోవాలంటే మనకి క్రీమ్ అనేది ఆయిలీ ఆయిలీగా ఉండకుండా చక్కగా ఉంటుంది బయట కొన్నలాగే. ఇప్పుడు ఇందులో 1.5 షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఇదంతా మనం బాగా కలుపుకోవాలి. మనం మిక్సర్లో కూడా మిక్సీలో జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే అది జాగ్రత్తగా చేయాలి. లైట్గా తిప్పుతూ ఆపుతూ చేసుకోవాలి, లేకపోతే మెల్ట్ అయిపోయింది క్రీమ్ అనేది. మనకు ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇట్లాగా పడకుండా ఉండేది చూడండి, ఇట్లాగా ఉండాలి క్రీమ్ అనేది. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ప్లేట్లోకి. చూసారు ఎంత బాగుందో క్రీము. మనం బయట కొనే క్రీమ్ లాగే ఎంత చక్కగా ఎంత బాగుందో. మనకు బయట ఉన్న క్రీమ్స్లో మైదా కలుపుతారు ఫ్రెండ్స్, మైదా కలిపితే మంచిది కాదు, అందు ఇంట్లోనే చేసుకోండి. ఇలాగ మళ్ళీ ఈ కేక్ని కూడా 2 లేయర్స్గా మనం కట్ చేసుకున్నాము. చూసారు అంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. ఇలాగా మళ్ళీ నేను కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసుకొని మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత 2nd లేయర్ మీద కూడా మళ్ళీ షుగర్ సిరప్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ షుగర్ సిరప్ అప్లై చేసుకున్నాను, ఇప్పుడు క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. చూసారా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇది ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రీజర్లో పెట్టుకొని మళ్ళీ ఇంకో లేయర్ క్రీమ్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో క్రీమ్ తక్కువ తింటారని నేను తక్కువ అప్లై చేశాను. చూసారా ఎంత స్మూత్గా ఉందో కేకు, చాలా టేస్టీగా ఉంది. మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.